ఈరోజు బాపట్ల నియోజక ప్రజలందరకు శుభాభినందనలు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విజయ దుందుబి మోగించి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా మరి కేసరపల్లిలో, విజయవాడ కేసరపల్లిలో జరిగింది. దానికి సంఘీభావంగా బాపట్ల పట్టణంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రథం బజార్ సెంటర్లో మరి ఈరోజు ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి దీంతో నడిచి ఈ బాపట్ల అభివృద్ధికి మరి నరేంద్ర వర్మ గారితో మనం అందరం కూడా కలిసి నడవాలని, అలాగే మిగిలిన పార్టీలు మరి నామర శివనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా జనసేన పార్టీ సమన్వయకర్త, అలాగే బీజేపీకి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఉన్నారు, మరి వారు రామకృష్ణ, అలాగే మావుడాల రామాజీ పెద్దలందరూ కూడా ఉన్నారు, బండి శ్రీనివాసరావు తదితరులందరూ కూడా కలిసి ఏకమైకంగా అందరం కూడా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ బాపట్ల అభివృద్ధి అందరూ పాల్పంచుకోవాలని, మరి ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి మరి వివిధ ప్రాంతాల నుంచి, కేంద్రం నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తున్నారు, వారందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల నియోజకవర్గానికి మంచి రోజు వచ్చిందని, బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ నూతన ప్రభుత్వం నాంది పలికిందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నా. ముందుగా ఈ నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన జిల్లాలో అనగాని సత్యప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పి తన యొక్క ఓటు హక్కుతో ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వడ్డిల్లాలి అంటే కూటమి ఐక్యత.